అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్. संध्य माजी मंत्री वैएस विवेकनाथ हत्य के दूकड़ पच्चीन सीबीआई उदय ईंटक पुलवेंद वैएस भास्कर इंटे दादा रे वाहना पद मूड़ना सीबीआई बृंदम गंटर पड़ चर्चल जरूरी अन इंटे उ वैएस भास्कर इपड़े अटे रे निषाल कृतमे अदबलेको कड़प सेंट्रल जेल गेस्ट हाउस को तरली అయితే 164 సిఆర్పిసి 160 కింద ఆయనకు నోటీస్ జారీ చేసినటువంటి అనంతరం ఆయన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో ఇప్పటివరకు కూడా మూడు సార్లు సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ అధికారులు నోటీసు జారీ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా ఆయన హాజరు కాలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో తనకు అనారోగ్య కారణాలు ఉన్నాయని చెప్పడంతో పాటు రెండోది తన బర్త్డే వేడుకలు ఉన్న నేపథ్యంలో రాలేను మరొక గడువు ఇవ్వాలని చెప్పి కోరుతూ వచ్చాడు. అయితే ఈ మూడోసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేనిపోయినటువంటి పక్షంలో నాలుగోసారి అయినటువంటి ఈసారి అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పాటైనటువంటి సిట్ బృందం మొదటిసారిగా పులివెందులకు చేరుకున్న తర్వాత ఆయన్ను స్వయంగా భార్యకు వాహనాల్లోనే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సంధ్య. అయితే రమేష్, ఇప్పుడు ప్రెసెంట్ భాస్కర్ రెడ్డిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? హైదరాబాద్ తరలించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవాలి? సంధ్య, 160 అంటే సిఆర్పిసి 160 కింద నోటీస్ జారీ చేసిన తర్వాత కడప సెంట్రల్ జైల్ క్యాంప్ ఆఫీస్ కి సిబిఐ అధికారులు తరలించే అవకాశమే మెండిగా ఉన్నాయి. ఇప్పుడే అంటే పులివెందుల నుంచి బయలుదేరినటువంటి సిబిఐ బృందం మాత్రం భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత వాహనాలు అయితే బయలుదేరాయి. ఇవన్నీ కూడా మరి కాసేపట్లో అంటే దాదాపు ఒక రెండు గంటల లోపల కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ చేరుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ విచారణ చేస్తారా లేకపోతే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అరెస్ట్ చూపిస్తారా అనేటువంటిది వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మాత్రం విచారణ నిమిత్తం మాత్రమే తీసుకెళ్తున్నాము అనేటువంటి విధానంలోనే ఉంటుంది. ఎందుకంటే 160 అనేటువంటిది సాక్షిగా విచారణకు పిలిపించారు. కానీ ఇక్కడికి విచారణకు వచ్చిన తర్వాత సిబిఐకి అనుమానాలు ఉండి ఈ కేసులో ఆయన పాత్ర ఏమైనా ఉందా అన్నటువంటి అనుమానం కింద వచ్చినట్లయితే 41A అంటే సిఆర్పిసి 41A నోటీస్ జారీ చేసినట్లయితే ఆయన అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అరెస్ట్ చూపించారనుకుంటే వెంటనే కడప నుండి కూడా హైదరాబాద్ కు తరలిస్తారు. హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఆయన హాజరు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సంధ్య, అయితే మనం చూసాం రెండు రోజుల క్రితమే అవినాష్ రెడ్డి యొక్క ముఖ్య అనుచరుణ్ణి అరెస్ట్ చేయడము, ఆయన నిన్న హైదరాబాద్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడము, ఆయన ప్రొడ్యూస్ చేసేటువంటి టైంలో పొందుపరిచిన రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు భాస్కర్ రెడ్డి నివాసానికి వచ్చారని అనుకోవాలి? ఖచ్చితంగా సంధ్య, ఎందుకంటే గత రెండు రోజుల క్రితం ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సిబిఐ అధికారులు మొదటగా ఆయన ఇంటికి తెల్లవారుజామున 5 గంటలకు కూడా చేరుకున్నారు. చేరుకుని అక్కడ ఫస్ట్ సిఆర్పిసి 160 కింద ఆయనకు నోటీస్ జారీ చేయడంతో పాటు అతని వారి యొక్క వాహనంలో అంటే సిబిఐ అధికారుల యొక్క వాహనంలోనే ఎక్కించుకుని కడప సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ తండ్రి వచ్చినటువంటి 9 గంటల తర్వాత 41A నోటీస్ ఆయన రక్త సంబంధికులకు సిబిఐ అధికారులు జారీ చేసి అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలించినటువంటి తర్వాత కూడా వారు చేసినటువంటి కస్టడీ పిటిషన్ లో అనేకమైనటువంటి కీలక అంశాలను కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఎందుకంటే సాక్ష్యాలను తారుమారు చేయడంతో పాటు హత్య జరిగేదన్న రోజు ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు, అంతేకాకుండా సంఘటనా ప్రదేశానికి మూడో వ్యక్తి ద్వారా సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆ యొక్క రక్తపు మరకలు కూడా తుడుచడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా బాత్రూమ్ లో ఉన్నటువంటి డెడ్ బాడీని తీసుకొచ్చి బెడ్ పైన పడుకోబెట్టిన కూడా ఉదయ్ కుమార్ రెడ్డి వీరి ఆదేశాల మేరకే అక్కడ రక్త మరకలు కూడా తుడిచేశారు, సాక్ష్యాలు కూడా తారుమారు చేశారనేటువంటి కూడా కీలకంగా పేర్కొంది. అందులో వైఎస్ భాస్కర్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పేరుతో కూడా మరియు దేవిరెడ్డి శంకర్ రెడ్డి వీరందరూ కూడా అక్కడ కీలకంగా ఈ యొక్క సాక్ష్యాలు తారుమారు చేయడంలో వ్యవహరించారని చెప్పిన కూడా సిబిఐ అందులో పేర్కొనడం జరిగింది. సంధ్య, అయితే అవినాష్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా ఈ గూగుల్ టేక్అవుట్ కి సంబంధించి కావచ్చు లేదా మొత్తం కేసు అంతా కూడా మా చుట్టూనే అయ్యేలాగా సిబిఐ ఆ రకమైనటువంటి స్టోరీ క్రియేట్ చేసిందని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీటిని ఎలా డిఫెన్స్ చేసుకునే అవకాశం ఉంది రమేష్? సంధ్య, మనం ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఆధారాలను బట్టి మనం చూస్తున్నట్లయితే గూగుల్ టేక్అవుట్ అనేటువంటి ఒక కొత్త విధానము గత 2 నెలల నుంచి మనకు వినిపిస్తూ వస్తుంది. ఈ గూగుల్ టేక్అవుట్ విధానంలో వారి యొక్క కదలికలు అంటే ప్రధానంగా వారి మొబైల్ ద్వారా వారి యొక్క కదలికలు వారు ఉన్న లొకేషన్స్ ను బట్టి సిబిఐ వీరందరూ కూడా సంఘటనకు ముందు సంఘటన తర్వాత ఒకే దగ్గర కలిసి ఉన్నారు అనేటువంటి విధానాన్ని సిబిఐ ప్రస్తావన చేస్తూ వస్తోంది. కాకపోతే ఈ యొక్క గూగుల్ మనం చూసినట్లయితే ఉదయ్ కుమార్ రెడ్డి తన ఇంట్లో నుంచి 3 గంటలకు బయలుదేరి వచ్చేటప్పుడు తన తల్లితో ప్రస్తావించిన అంశాలను సహితం సిబిఐ ఇక్కడ క్రోడీకరిస్తుంది. వివేకానంద రెడ్డి హత్య జగావించబడ్డాడు అందుకే నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పి తన తల్లికి శకుంతలమ్మకు చెప్పి వస్తాడు. ఆ యొక్క అంశాన్ని సైతం సిబిఐ ఇప్పటికే నమోదు చేసి ఉంది ఆ యొక్క విచారణ సైతం. అంతేకాకుండా పిఏ కృష్ణారెడ్డి అదే ఎర్రగెంగిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో పాటు దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంటే ఈ యొక్క కేసులో ప్రధానంగా మనం చర్చకు వస్తుంది.
అయితే ఇవన్నిటి కూడా అంటే ఎటువంటి అంటే వాళ్ళు మా వెనక ఉన్నారు, మీరు హత్యకు చేస్తే దీనికి సంబంధించిన డబ్బులు మీకు చెల్లిస్తాము అని చెప్పి 40 కోట్లకు ఒప్పందం కుదిర్చుకున్నటువంటి ఎర్రగంగిరెడ్డి, మన వెనక కడప ఎంపీతో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు, బలమైన వ్యక్తులు మనకు తోడున్నారు కాబట్టి కేసు వాళ్ళు చూసుకుంటారు, మీరు మీరు ముందుకెళ్ళండి అని చెప్పి భరోసా ఇచ్చారని చెప్పిన కూడా 164 అంటే దర్శకులు ఎవరైతే ఉన్నారో A4 నిందితుడుగా ఉన్నటువంటి దర్శకుడు ఇచ్చిన 164 లో కూడా తెలియజేయడం జరిగింది. ఈ అంశాలన్నిటిని కూడా క్రోడీకరించి ఈ కుట్ర కోణం వెనుక వీరి హస్తం ఉంది, అంతేకాకుండా దురుద్దేశంగానే అక్కడ సాక్ష్యాలను తారుమారు చేశారు అని కూడా సిబిఐ ఆరోపణ చేస్తూ ఆ దిశగా ఈ యొక్క విచారణ అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. సంధ్య, అయితే రమేష్, వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసు దర్యాప్తులో ఉండగానే ముందస్తు బెయిల్ కి వెళ్లారు, బట్ ఆయనకు అక్కడ చుక్కెదురైంది. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని సెక్షన్ సిఆర్పిసి కింద అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈయన బెయిల్ కి వెళ్లేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనుకోవాలి? సంధ్య, అంటే గతంలోనే యాంటీ స్పెక్టర్ బెయిల్ కావాలంటూ కూడా వీళ్ళు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, అంతేకాకుండా తమను విచారిస్తున్నటువంటి తీరుపైన వాళ్ళ అనుమానాలు సైతం వ్యక్తం చేశారు. ఎందుకంటే సిబిఐ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తమను ఈ కేసులో ఇరికించే అవకాశం ఉంది, వారి యొక్క విచారణ తీరు అలాగే ఉంది కాబట్టి మాకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వండి అని చెప్పి కోరారు. కానీ ఇందుకు తెలంగాణ హైకోర్టు మాత్రం పూర్తిగా నిరాకరిస్తూ ఆ యొక్క బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్పి కొట్టివేశారు. అయితే సిబిఐకి మాత్రం ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చారు. అది ఈ రోజు మనం చూసినట్లయితే వీరిని ఇప్పటికే విచారణకు రావాలని గత 2-3 సార్లుగా పిలిచినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. కాబట్టి ఈ రోజు అదుపులోకి తీసుకున్న సిబిఐ బృందం వారిని మళ్ళీ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కూడా కోర్టుకు పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా బెయిల్ పిటిషన్ కూడా ఇవ్వద్దు అనేటువంటి అడ్డుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారు, అంటే కూడా రాజకీయ నేపథ్యం ఉన్న నేపథ్యంలో వీరు ఎక్కువగా సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి వీరికి బెయిల్ కూడా ఇవ్వద్దు అనేటువంటి వాదన ఇప్పటికే సిబిఐ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. ఈ రోజు కూడా అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. అయితే రమేష్, ఇప్పటి వరకు అంటే మొన్న ఉదయ్ కుమార్ అరెస్ట్తో 6 ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కదా, ఇప్పుడు ఆ లిస్ట్ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సంధ్య, ఈ లిస్ట్ కాస్త ఇంకా పెరిగేదానికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు హంతకులు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వీరిని 4 వ్యక్తులని హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు 4 ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి అయినటువంటి ఎర్రగంగిరెడ్డి, A2 నిందితుడు సునీల్ యాదవ్, A3 అయినటువంటి గద్దెల ఉమాశంకర్ రెడ్డి, A4 గా ఉన్నటువంటి దస్తగిరి, A5 మనం ఇక్కడి నుంచి చూసినట్లయితే ఇక్కడ 4 అయిపోతున్నాయి. A5 అంటే కుట్ర కోణంలో భాగస్థులు, అంతేకాకుండా అక్కడ వీళ్ళకి ఆ కుట్ర కోణంలో భాగస్థులైనటువంటి దేవిరెడ్డి శంకరెడ్డితో A5 వస్తున్నాడు. A5 అయిపోయిన తర్వాత ఇప్పుడు గద్దెల ఉమాశంకర్రెడ్డి సాక్ష్యాలు తారుమారు చేశారు, అంతేకాకుండా హంతకులతో కలిసి ఉన్నాడు, గూగుల్ టేక్అవుట్ విధానంలో హంతకులతో కలిసి ఉన్నాడు అన్నటువంటి కోణంలో A6 గా ఇప్పుడు మనం ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు ఒకవేళ వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చూపించినట్లయితే A7 గా చూపించేటువంటి అవకాశం కనపడుతోంది. సంధ్య, అయితే వీళ్ళపైన ఉన్నటువంటి ప్రధాన అభియోగం సాక్ష్యాలు తారుమారు కావచ్చు, నిందితులతో కలిసి ఉండటం, అంటే వీటి ఈ ఫ్యాక్టర్స్ ద్వారా ఈ రకంగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అవినాష్ రెడ్డి ముందు నుంచి కూడా వాదిస్తున్నారు. సో ఎలా చూడాలంటారు అంటే సిబిఐ వర్సెస్ అవినాష్ రెడ్డి కేసు ఈ కేసులో? సంధ్య, ఇక్కడ జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి తరువాత ఎందుకు సంఘటన ప్రదేశం చేరుకున్న తర్వాత గుండెపోటుతో మరణించారు, అంతేకాకుండా రక్తపు వాంతుల మధ్య మరణించారని చెప్పినటువంటి ప్రచారం చేశారు, అంతేకాకుండా మృతి చెందినటువంటి ఆ యొక్క భౌతిక గాయానికి కుట్లు వేసి కనపడకుండా ఉండే విధంగా పూలతో కప్పే ప్రయత్నం చేశారు, ఇది దురుద్దేశపూర్వకంగా చేశారు, అది పక్క ప్లాన్ మర్డర్ అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మీరు ఎందుకు దాన్ని దాచే ప్రయత్నాలు చేశారనేటువంటి కోణంలో సిబిఐ ప్రశ్నిస్తూ వస్తోంది. అయితే వీరు మాత్రం దానికి ఎటువంటి స్పందన ఎటువంటి రిప్లై ఇస్తారనేటువంటి మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆ యొక్క మొదటిసారిగా ఆ యొక్క భౌతిక గాయానికి మాత్రం ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి అయినటువంటి శివప్రకాష్ రెడ్డి కుట్లు వేసి అంతేవిధంగా ఆ యొక్క గాయం లోపల బ్యాండేజ్ కూడా పెట్టినటువంటి వ్యక్తి. సో ఇంతటి గాయాలకు ఏ విధంగా మీరు వైద్యం చేస్తారు, ఇది యాక్సిడెంటల్ కాదు కాబట్టి ఇలా చేసినటువంటి తప్పు, సో దీని వెనుక ఏదైనా రాజకీయ దురుద్దేశం ఏమైనా ఉందేమో అన్నటువంటి కోణంలోనే సిబిఐ విచారణ చేస్తూ వస్తోంది. సంధ్య, అయితే రమేష్, ఇప్పుడు భాస్కర్ రెడ్డిని కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది, అక్కడ ఆయన ఎన్సేపు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది, మొత్తం 10 సిబిఐ బృందం కూడా ఆయన వెంటున్నారు కదా? సంధ్య, ఈ రోజు ఉదయం 5:30 ఆయన ఇంటికి చేరుకున్నటువంటి 10 సిబిఐ బృందము దాదాపు 1.5 గంటల పాటు ఆ ఇంట్లో చర్చలు జరిపారు. ఆ చర్చల అనంతరం ఆయన ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. ఆ అదుపులోకి తీసుకున్నటువంటి తర్వాత అంటే మా సాధారణంగా నోటీసులు జారీ చేసినటువంటి సిబిఐ బృందం ఎక్కువగా
విచారణ ఫలానా సమయానికి రావాలి అని అని చెప్పి అని అంటూ వస్తారు. కాకపోతే కాకపోతే ఈ రోజు సిఆర్పిసి 160 ప్రకారం ఆయనకు నోటీసులు రమ్మని చెప్పన్నారు. సంధ్య, ఇప్పుడే అందిన సమాచారం మేరకు వైఎస్ భాస్కర్ అని అదుపు లేక తీసినట్టు సిబిఐ అధికారులు ఒక విధమైన ప్రకటించారు. ఇప్పుడు మనం చూసినటువంటి అరెస్ట్ మెమో సైతం 10 TV చేతిలో ఉంది. ఇప్పుడే అంటే ఆయన అదుపు లేక తీసుకున్న తర్వాత అంటే ఈ 1.5 గంట పాటు ఆయన ఇంట్లో ఈ అరెస్ట్ మెమోతో పాటు అనేక అంశాల గురించి కూడా సిబిఐ అధికారులు అక్కడే ఈ యొక్క జరగాల్సినటువంటి అంటే చట్ట ప్రకారం జరగాల్సినటువంటి తతంగాన్ని అంతటి కూడా వారు అక్కడే మనకు పూర్తి చేసినట్టు కూడా కనబడుతోంది. 5:30 చేరుకున్నటువంటి సిబిఐ బృందంలో 4 వ్యక్తులు బయటికి వెళ్లి వచ్చారన్నప్పుడు ఈ క్రమంలో వాటి కంపల్ సంబంధించినటువంటి కొన్ని జిరాక్స్ కాపీలతో పాటు మరికొన్ని కాపీలు కూడా అక్కడ తీసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు 10 TV చేతులు మనం చూసినట్టయితే పర్సనల్ సెర్చ్ మెమోతో పాటు ఇక్కడ మనం తీసుకోవచ్చు ఈ యొక్క కేసులో వీళ్ళు పర్సనల్ సెర్చ్ చేస్తూ అక్కడ వచ్చారు. ఆయన ఇంట్లోనే వారు విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత అదుపులే కూడా తీసుకోవడం జరిగింది. అంటే మనం దీన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఒక విధంగా అరెస్ట్ గా కూడా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ అదుపులేకి తీసుకున్న ఛార్జ్ మెమో అనేటువంటిది 10 TV చేతులు అరెస్ట్ మెమో అనేటువంటిది 10 TV చేతుల్లో ఉంది. అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ 1.5 గంటలోనే సిబిఐ అధికారుల బృందం ఎవరిని కూడా ఆఖరికి పని మనుషులను సైతం లోపలికి అనుమతించకుండా పూర్తిగా వారు మాత్రమే ఉంటూ అంతేకాకుండా పిఎల చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క మొబైల్ సైతం సిబిఐ అధికారులు లాగేసుకున్నారు. లాగేసుకున్న తర్వాత 1.5 గంటల పాటు లోపల చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఆయన అరెస్టు చేసేటప్పుడు అక్కడ సాక్షిగా ఎవరు ఉన్నారు అనేటువంటి అంశాన్ని సైతం తీసుకున్నారు. సిబిఐ అడిషనల్ ఎస్పీ అయినటువంటి ముఖేష్ శర్మ ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా రైట్ రమేష్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రెసెంట్ ఈ కేసుకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ప్రస్తుతం వైఎస్ వివేక హత్య కేసు సంబంధించి సిబిఐ అధికారుల దర్యాప్తు ముమ్మరమైందని చెప్పొచ్చు. గడిచిన 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలో కొత్తగా ఏర్పాటు సిబిఐ సిట్ అధికారుల టీం మాత్రం ఈ దర్యాప్తు మాత్రం ముమ్మరం చేసింది. మనం 2 రోజుల క్రితమే చూసాము అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ ని అరెస్ట్ చేసి సిబిఐ న్యాయమూర్తి హాజరుపరచడం, అతన్ని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం చూసాము. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున ఏకకాలంలో సిబిఐ అధికారులు 2 చోట్ల అటు పులివెందులో ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంతో పాటు అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి నివాసంలో 2 చోట్ల మాత్రం సిబిఐ అధికారులు 10 ప్రత్యేక బృందాలు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు వారి నివాసానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని ప్రస్తుతమైతే అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి నివాసంలో ఇంకా సిబిఐ అధికారులు విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు మనం చూసాం కొద్దిసేపు క్రితమే పులివెందులో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తూ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అరెస్ట్ మెమో కూడా జారీ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత మరికాసేపులోనే భాస్కర్ రెడ్డిని కడప సెంట్రల్ జైల్లో విచారించి ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి సిబిఐ న్యాయమూర్తి నివాసం మీదట కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అవినాష్ రెడ్డిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా లేదా అన్నది సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అవినాష్ రెడ్డిని 4 సార్లు 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి దాదాపు హైదరాబాద్ సిబిఐ కోటి కార్యాలయంలో దాదాపు 4 సార్లు అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా అవినాష్ రెడ్డి పాత్రను ఎస్టాబ్లిష్ చేస్తూ ఇటీవల విడుదలైనటువంటి గూగుల్ టేక్అవుట్ లొకేషన్ రాజకీయంగా తీవ్ర దుమారం అయితే రేపుతుంది. ఆ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ఆధారంగానే ప్రస్తుతమైతే అవినాష్ రెడ్డిని 4 సార్లు సిబిఐ అధికారులు విచారించారు. అయితే గూగుల్ టేక్అవుట్ లొకేషన్ అనేది పూర్తిగా అవాస్తవం. ఇది మాత్రం ఇది రాజకీయ దురుద్దేశంతో తనను ఈ కేసులో ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నట్టు కూడా గతంలో అవినాష్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ ని సిబిఐ సుప్రీంకోర్టు తప్పిస్తూ అతన్ని ఇన్వెస్టిగేషన్ ని పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో ముఖేష్ శర్మ అనేటువంటి అడిషనల్ ఎస్పీకి బాధ్యతలు అప్పచెప్పింది. సిబిఐ ఒక సిట్ స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇటీవల కాలంలో దాదాపు గడిచిన 3 వారం రోజుల నుంచి కూడా ఈ కేసులో సిబిఐ అధికారుల దూకు మాత్రం పెరిగిందని చెప్పవచ్చు. మనం చూసాం గత 2 రోజుల క్రితమే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ ని కూడా అరెస్ట్ చేశారు. అతను ఎందుకంటే ఆ స్పాట్ లో హత్య జరిగిన రోజు 14 మార్చి 15 తేదీ తెల్లవారుజామున 2019 రోజు వైఎస్ వివేక హత్య జరిగిన రోజు అందరూ కూడా అక్కడే ఉన్నారు. వారందరి లొకేషన్స్ కూడా అక్కడే ఉన్నాయి. అదేవిధంగా ఉదయ్ కుమారు
అక్కడ వైఎస్ వివేక సంబంధించి మర్డర్ జరిగిన రోజు సాక్ష్యాలు మొత్తం కూడా తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారనేటువంటి అభిప్రాయాన్ని గతంలో ఉదయ్ కుమార్ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి. అదే తరహాలో ఈ రోజు తెల్లవారుజామున ఏకకాలంలో ఉదయ్ కుమార్ అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతమైతే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు హైదరాబాద్ లో జూబ్లీస్ లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి నివాసాన్ని కూడా సిబిఐ అధికారులు తెల్లవారుజామున చేరుకున్నారు. కాబట్టి ఇప్పుడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా మరి కాస్త ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది సంధ్య. అయితే కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ వద్ద ప్రజెంట్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉంచినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలించే ప్రాసెస్ ఎలా ఉంటుంది సునీల్? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసాం గత 2 రోజుల క్రితమే ఉదయ్ కుమార్ ని కూడా పులివెందుల్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నేరుగా సిబిఐ అధికారులు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత హాలిడే నేపథ్యంలో జడ్జి నివాసానికి చేరుకొని నివాసం ఎదుట హాజరుపరచడం జరిగింది. నేరుగా అతని ఎదుట హాజరుపరిచిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ డిమాండ్ కూడా తరలించారు. అదే తరహాలో ఈ రోజు భాస్కర్ రెడ్డిని కూడా మరి కాసేపట్లో ఇప్పుడు ప్రస్తుతమైతే పులివెందులో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి నివాసం నుంచి కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ తరలించారు. అక్కడ ఆ ప్రాసెస్ అరెస్ట్ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ కి తరలించే అవకాశం ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ కి ఈ రోజు సాయంత్రం వరకు తరలించి అక్కడ హైదరాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత సాయంత్రం న్యాయమూర్తి నివాసం మీద కూడా హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మరి కాసేపులోనే అవినాష్ రెడ్డి కూడా సిబిఐ అధికారులు వెళ్లారు. కాబట్టి మరి అవినాష్ రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారని గతంలోనే అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. కాబట్టి మరి ఈ రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి కేవలం విచారణకు రమ్మని పిలుస్తారనేది కూడా మరి కాసేపటి ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో మాత్రం సిబిఐ అధికారుల దూకుడు మాత్రం పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఎందుకు ఇన్ని రోజులు ఈ కేసును తాత్పర్యం చేస్తున్నారు. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ ను మార్చారు. ఆ తర్వాత ముఖేష్ శర్మకు బాధ్యతలు అప్పగించారు. ఈ 2 నెలల్లోనే ఈ కేసు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కేసుని త్వరగతిన పూర్తి చేయాలంటూ కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు దూకుడు పెంచారు. ఇప్పటికే మనం చూసాం సుప్రీంకోర్టు కడపలో ఉన్న ఏపీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కేసు మొత్తం కూడా ఇక్కడ సిబిఐ నాంపల్లి సిబిఐ కోర్టుకు బదిలీ కావడం జరిగింది. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి 3 నిందితులు ఎవరైతే గతంలో అరెస్ట్ అయ్యారో దేవరెడ్డి ఉమాశంకర్ రెడ్డి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, సునీల్ యాదవ్ ప్రస్తుతం అయితే వారందరూ కూడా చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. ఇటీవల అరెస్ట్ అయినటువంటి ఉదయ్ కుమార్ సైతం కూడా ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో. అంటే ఈ కేసులో ఇప్పటివరకు అయితే 6 అరెస్ట్ అయ్యారు ఉదయ్ కుమార్ తో పాటు. ఇప్పుడు ఏ 7 గా అంటే ఏ 7 గా భాస్కర్ రెడ్డిని చేర్చే అవకాశం. ఒకవేళ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తే మాత్రం అతన్ని కూడా ఏ 8 గా చేర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నిందితులందరూ అంటే ఇందులో మెయిన్ అక్యూజ్ ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు కావడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికీ హైకోర్టులో సైతము సిబిఐ అధికారులు బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై కూడా సిబిఐ అధికారులు ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై హైకోర్టు మాత్రం ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. మరోవైపు అప్రూవ్ గా మారినటువంటి దత్తగిరిని కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే భాస్కర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా హైకోర్టు విచారణ కొనసాగుతుంది. ఒక పక్క హైకోర్టు విచారణ కొనసాగుతుంది, మరోవైపు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతుంది, మరోవైపు సిబిఐ అధికారుల దర్యాప్తు కూడా ఒక పక్క వేగవంతమైందని చెప్పవచ్చు. ఈ కేసులో ఫర్దర్ గా ఇంకా అరెస్ట్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం ఈ కేసులో ఈ రోజు భాస్కర్ రెడ్డితో పాటు 7 మొత్తం అరెస్ట్ కావడం జరిగింది. గతంలో ఎర్ర గంగిరెడ్డి ఏ 1 గా ఉన్నాడు, అదేవిధంగా దత్తగిరి ఈ ఇద్దరు మాత్రం ప్రస్తుతం అయితే బెయిల్ మీద బయట ఉన్నారు. మిగిలినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, ఉదయ్ కుమార్ కావచ్చు, వీరందరూ కూడా ప్రస్తుతం అయితే కడప సెంచల్ కూడా జైల్లో వారందరూ 4 నిందితులు కూడా ఉన్నారు. ఒకవేళ భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసింది కాబట్టి ఈ రోజు సిబిఐ కార్యాలయం ముందు అంటే సిబిఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత అతన్ని కూడా ఈ రోజు సెంచల్ కూడా జైలు కూడా 14 జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఇక ఒకవేళ అవినాష్ రెడ్డిని సైతం అరెస్ట్ చేస్తే మాత్రం, ఒకవేళ అరెస్ట్ చేస్తారని ఇప్పటికే కొంత ఊహాగానాలు వినబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే జూబ్లీస్ లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి నివాసాన్ని కూడా ఈ రోజు ఉదయం 10 ప్రత్యేక బృందం కూడా అక్కడ చేరుకుంది. కాబట్టి ఈ కేసులో అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి మరి కాసేపట్లోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. త్వరగతిన మాత్రం ఈ కేసుని దాదాపు 2 నెలల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలకు అనుగుణంగానే సిబిఐ అధికారుల దర్యాప్తు మాత్రం వేగవంతమైన చెప్పవచ్చు. మెయిన్ ఇక్కడ మెయిన్ అవినాష్ రెడ్డిని కావచ్చు, భాస్కర్ రెడ్డిని కావచ్చు, ఉదయ్ కుమార్ ని కావచ్చు, అంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీరు ప్రధాన పాత్ర పోషించారని బట్టి ప్రధాన అభియోగాలతో పాటు గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ఆధారంగా వీరందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు కూడా సిబిఐ అధికారులు అభియోగాలు మోపుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది సంధ్య. రైట్ సునీల్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. సో కడప వెళ్దాం, కడప
జిల్లా పులివెందులలోని వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకున్న సిబిఐ బృందం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రెజెంట్ కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ కు ఆయన తరలించారు. ఈ రోజు సాయంత్రమే ఆయన హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు. సో ప్రెజెంట్ కడపలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్, భాస్కర్ రెడ్డి నివాసం వద్ద కావచ్చు లేదా కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ వద్ద కావచ్చు, సిచ్యువేషన్ ఎలా ఉంది? కార్యకర్తలు ఏమైనా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునే అవకాశం ఉందా? పోలీసులు ఎలాంటి అంటే అలర్ట్ గా ఉన్నారా? సంధ్య, ఉదయం 6 గంటలకే సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారని సమాచారం తెలుసుకున్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా పోలీసులు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుంటూ వస్తున్నారు. వాటికి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా వాళ్ళ పిఎల్కి దగ్గర ఉన్నటువంటి ఫోన్లన్నీ కూడా సిబిఐ అధికారులు తీసేసుకున్నప్పటికీ కూడా ఈ సమాచారం అనేటువంటిది అప్పటికే జనంలోకి మీడియా ద్వారా వెళ్ళిపోయింది. ఈ తెలుసుకున్నటువంటి అంటే ఎప్పుడైతే సిబిఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు అన్నటువంటి సమాచారం తెలుసుకున్నారో, అధిక సంఖ్యలో అంటే పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. వారి కంటే ముందు కూడా భారీగా పోలీస్ బలగాలు సైతం అక్కడ చేరుకున్నాయి. అంటే సిబిఐ అధికారుల వద్ద ఉన్నటువంటి ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది కాకుండా అదేవిధంగా లోకల్ సిబ్బంది అంటే ఏపీ పోలీసులు సైతం ఆ ప్రదేశానికి చేరుకున్నారు. చేరుకోవడంతో పాటు ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాలను వెళ్లకుండా బారికేడ్లు సైతం అడ్డపెట్టి అక్కడే ఆపేసి వచ్చారు. దాదాపు 200-300 మీటర్ల దూరంలోనే ఈ జనసమ్మేళనం అంతా కూడా ఆపేసి ఈ సిబిఐ అధికారులు ఎప్పుడైతే ఆయన అదుపులోకి తీసుకున్నారో, తీసుకున్న తర్వాత సిబిఐ వెహికల్స్ మాత్రం మరో దారిలో వారిని అక్కడి నుంచి కూడా పంపించినటువంటి కార్యక్రమం జరిగింది. ఎందుకంటే ఇటు సైడ్ అధిక సంఖ్యలో జనం ఉన్నారు కాబట్టి వారికి ఎదురుగా సిబిఐ వెహికల్స్ పోకుండా వాటిని వేరే మార్గం గుండా అక్కడి నుంచి కూడా ఆయన తరలించే కార్యక్రమం జరుగుతుందని చెప్పవచ్చు. సంధ్య, అయితే లోకల్ గా పలుకుబడి ఉన్న లీడర్స్ పైగా అరెస్ట్ కూడా చేశారు కాబట్టి అక్కడ ఎలాంటి అంటే నిరసనలకు కార్యకర్తలు పాల్పడకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు అనుకోవచ్చా? అంటే భాస్కర్ రెడ్డిని చాలా త్వరితగతిన నెక్స్ట్ ఫార్మాలిటీస్ కోసం హైదరాబాద్ తరలించే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? సంధ్య, మనం చూసినట్లయితే ఈ రోజు ఉదయం ఆకస్మికంగా సిబిఐ అధికారులు చాలా అతి వేగంగా అక్కడ చేరుకుని ఎటువంటి అంటే మనం చూసినట్లయితే మామూలుగా 160 CRPC నోటీస్ ఇచ్చి విచారణకు వచ్చిన తర్వాత 41A నోటీస్ ద్వారా అరెస్ట్ చూపిస్తారు అనుకున్నాము. కాకపోతే 1.5 గంట పాటు ఆ ఇంట్లోనే మకాం వేసినటువంటి సిబిఐ బృందము అక్కడే అరెస్ట్ కు సంబంధించినటువంటి తతంగాన్ని అంతా పూర్తి చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే అరెస్ట్ మెమో సైతం మన టెన్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా 1.5 గంట మధ్యలో సిబిఐ అధికారులు ఆ అరెస్ట్ కు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఆయన కుటుంబ సభ్యులైనటువంటి ఆయన భార్య లక్ష్మి గారికి, అదేవిధంగా వారి ఇంటి సమీపంలో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి వీరి ఇద్దరి సమక్షంలో ఆయన అదుపులోకి తీసుకుంటున్నట్లు కూడా ఆ అరెస్ట్ మెమోలు వాళ్ళు పేర్కొన్నారు. ఉదయం 6:10 తాము సర్చ్ వారెంట్తో ఇక్కడికి వచ్చాము, సర్చ్ చేస్తున్నాము, ఆ క్రమంలో వైఎస్ భాస్కర్ రెడ్డిని మేము అదుపులోకి తీసుకున్నాము. సో పలాని కేసులో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే అండర్ సెక్షన్ 120B, అదేవిధంగా రెడ్ బిట్ 302, 201 ఈ సెక్షన్ల కింద మేము అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా అందులో పేర్కొనడం జరిగింది. సంధ్య, అయితే ఈ సెక్షన్స్ ప్రకారంగా అంటే ఎలాంటి అభియోగాలు సిబిఐ భాస్కర్ రెడ్డి పైన మోపిందనుకోవాలి? సో మనం 120B చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ సాక్ష్యాలను తారుమారు చేశారు, అంతేకాకుండా ఆ కేసును ప్రభావితం చేశారు అన్నటువంటి పల అర్థాలుగా అందుకు మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా 302 అనేటువంటిది అటెంప్ట్ మర్డర్, సో ఇది హత్య కేసు. అంతేకాకుండా 201 అనేటువంటిది ఈ సెక్షన్ వచ్చేసి కుట్ర కోణము, అంటే అతన్ని చంపడానికి వీళ్ళు పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహకరించారు అన్నటువంటి ఈ సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ చేసినట్లు సిబిఐ ఇప్పటికే పేర్కొనడం జరిగింది. సంధ్య, అయితే మనం చూసాం అంటే 2 డేస్ బ్యాక్ ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత వరుసగా ఈరోజు భాస్కర్ రెడ్డి ఇంటికి నివాసాన్ని అంటే రావటం అరెస్ట్ చేయడం ఆయన్ని, వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు అక్కడ కూడా సిబిఐ బృందం వెళ్లారు అనేటువంటి సమాచారం కూడా మనకు అందుతోంది. సో ఈ పరిణామాలను ఎలా చూడాలి రమేష్? సంధ్య, ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు దూకుడు పెంచారు. అంతేకాకుండా వాళ్ళకు చాలా తక్కువ గడువు ఉంది, ఎందుకంటే ఈ నెల 30వ తేదీ లోపల ఈ కేసును పూర్తి స్థాయిలో దీన్ని పరిష్కరించాలి. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా సిబిఐ ఏం చేసింది, ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే తప్ప దీనికి ఎటువంటి పురోగతి లేదు. కాబట్టి ఈ యొక్క సిబిఐ అడిషనల్ ఎస్పీ అయినటువంటి రామ్ సింగ్ ని సైతం బదిలీ చేయండి, ఆయన స్థాయిలో ఆయన యొక్క పరిధిలో విచారణ సక్రమంగా జరగలేదని చెప్పని కొత్త సిబిఐ అధికారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నియామకంతో పాటు కొత్త సిట్టి బృందాన్ని కూడా నియమించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు చేసింది. సో ఈ దశలో ఈ యొక్క సిబిఐ బృందం అనేటువంటిది ఈ యొక్క కీలకమైన వ్యక్తులు ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేయడం, వీలైతే వాళ్ళని అదుపులోకి తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేపట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే గజ్జల ఉమా ఉదయ్ కుమార్ రెడ్డి ఈ యొక్క కేసు నుంచి ఎక్కడ పారిపోతాడో తప్పించుకుంటాడు అనేటువంటి ముందస్తు చర్యలో భాగంగానే మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పింది కూడా సిబిఐ ఆయన యొక్క కస్టడీ పిటిషన్ లో పేర్కొంది.
ఎందుకంటే ఈయన ప్రధానంగా హత్య జరిగిన రోజు వివేక్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి వద్దే ఉన్నాడు. అంతేకాకుండా గూగుల్ టేక్ అవుట్ విధానంలో కూడా మాకు అది ధృవీకరణ జరిగింది. తన ఇంటి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కూడా కుటుంబ సభ్యులతో పాటు సమీప వ్యక్తులకు కూడా ఆయన వివేకం రెడ్డి చనిపోయాడు, నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పి వచ్చాడు అన్నటువంటి పలు కీలకమైనటువంటి అంశాలను సిబిఐ అందులో పేర్కొంది. సంధ్య, అయితే రమేష్ మనం చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి అరెస్టులు కూడా జరుగుతాయి అని ఆయన పైన చాలా ఊహాగానాలు కూడా వచ్చాయి ఈ టైంలో. అంటే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం, వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి ఏమన్నా చర్చ జరుగుతుందా అక్కడ? సంధ్య, ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఎక్కడైతే హంతకులు అయితే నలుగురు వ్యక్తులను సిబిఐ ఇప్పటి వరకు పరిగణలోకి తీసుకుందో వారందరూ కూడా హత్యకు ముందు హత్య తరువాత వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. గూగుల్ టేక్అవుట్ విధానంలో కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. వారు ఆ యొక్క హత్య జరిగిన తర్వాత అంటే మూడో వ్యక్తి ద్వారా సమాచారం తెలుసుకున్నటువంటి ఇదే విధ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, గద్దెల ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళు 2 నిమిషాల్లోనే ఆ యొక్క సంఘటనా ప్రదేశానికి దాదాపు 4 వెహికల్లో చేరుకున్నారు. చేరుకున్నటువంటి అనంతరం అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎర్రగెంగిరెడ్డి యొక్క సహకారంతో పూర్తిగా తొలగించారు అన్నటువంటి సిబిఐ చేసినటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణ నేపథ్యంలో అవినాష్ రెడ్డి సైతం ఆ సంఘటన ప్రదర్శనకి వెళ్ళిన తర్వాత అనేక ప్రాపగండ చేశారు. ఎందుకంటే గుండెపోటుతో చనిపోయాడు, రక్తబంధంతో చనిపోయినటువంటి సమీప వ్యక్తులకి, అదేవిధంగా కొంతమంది మీడియా పర్సన్స్ కూడా ఆయనే సమాచారం ఇచ్చాడు. అంతేకాకుండా అప్పటి సిఐ శంకరయ్యకి సైతం ఆయన ఫోన్ చేసి మాకు 1 నుంచి 4 సెక్యూరిటీ సిబ్బందిని పంపండి, అవినాష్ రెడ్డి గారి వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, మాకు ఇక్కడ సెక్యూరిటీ అవసరం ఉంటుందని చెప్పి కూడా తెలియజేశారు. తెలియజేసినట్టు కూడా సిబిఐ పేర్కొనడం జరిగింది. సంధ్య, అయితే రమేష్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత హెల్త్ పరీక్షల కోసం ఆయన్ని కడపలోనే హెల్త్ చెకప్స్ చేసే అవకాశం ఉందా? సంధ్య, సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటల టైం పట్టే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా సమీప పోలీస్ స్టేషన్ సమీప కోర్టులో ఆయన హాజరుపరచాలి. అంతేకాకుండా వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించిన తర్వాత ఆ యొక్క ఎక్కడ ఏ పరిధిలో అయితే అరెస్ట్ చేశారో ఆ పరిధిలో ఉన్నటువంటి కోర్టులో ఆయన హాజరు పెట్టిన తర్వాత ట్రాన్సిస్ట్ వారెంట్ ద్వారా మరొక రాష్ట్రానికి తరలించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ రోజు ఉదయమే ఆయన అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేయడానికి దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో సో అతి వేగంగా ఆయన ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వారు డైరెక్ట్ గా సిబిఐ జడ్జి గారి ముందర హాజరు పెట్టే సిబిఐ హైదరాబాద్ సిబిఐ కోర్టు జడ్జి గారి ముందర హాజరు పెట్టేదానికి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. అతి తక్కువ సమయంలో జర్నీ టైం ఉంది కాబట్టి ఈ లోకల్ గా అంటే ఏపీలకు సంబంధించినటువంటి లోకల్ కోర్టు కావచ్చు, అదేవిధంగా మెడికల్ పరీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఫార్మాలిటీస్ కూడా లేకుండానే డైరెక్ట్ తెలంగాణలోనే మెడికల్ వైద్య పరీక్షలతో పాటు కోర్టు ముందర హాజరు పెట్టేదానికోసం సిబిఐ అధికారులు సన్నాహాలు చేస్తున్నారని చెప్పవచ్చు. భాస్కర్ రెడ్డిని కస్టడీ కోరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సంధ్య, ఖచ్చితంగా సిబిఐ అధికారులు మాత్రం వైఎస్ భాస్కర్ రెడ్డిని కస్టడీ కోరేదానికి అవకాశాలు మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పిన సిబిఐ కోరినప్పటికీ కూడా విచారణకు హాజరు కాలేదు. సో ఈ నేపథ్యంలో ఆయన వద్ద నుంచి పలు కీలకమైనటువంటి అంశాలను రాబట్టడం కోసం సిబిఐ అధికారులు ఖచ్చితంగా కస్టడీ కోరేదానికి అవకాశం ఉంది. 10 నుంచి 15 రోజుల పాటు కస్టడీ కావాలి అనేటువంటి అది కూడా మనకు మెండుగా కనపడుతోంది. సంధ్య, అయితే రమేష్ అంటే అప్రూవల్ గా మారిపోయినటువంటి దస్తగిరి గతంలో కూడా అంటే కొన్ని క్లిప్పింగ్స్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది, చాలా సంచలనాలకు నెలవు కాబోతోంది, చాలా మంది అరెస్టులు కూడా కొనసాగుతాయి అని చెప్పి ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ టైంలో. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని దస్తగిరి అప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు? సో ఆనాడు దస్తగిరి ఈ యొక్క కేసులో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తి, అంతేకాకుండా ఆ హత్యకు సంబంధించినటువంటి ఆయుధాలను సైతం కొనుగోలు తీసుకొచ్చి వారి చేతికి ఇచ్చిన వ్యక్తి దస్తగిరి. సో ఈ దస్తగిరి చేసినటువంటి ఆరోపణలు వెనక ఇప్పుడు పరివేశాన్ని మనం చూసినట్లయితే కాస్తంత వాస్తవాలు ఉన్నాయేమో అన్నటువంటి అనుమానాలు సైతం మనకి ఇక్కడ రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు దస్తగిరి చేసింది ఏంటంటే ఏవన్ నిందితుడిగా ఉన్నటువంటి ఎర్రగెంగిరెడ్డి తమకు 6 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తూ మన వెనక బలమైన వ్యక్తులు ఉన్నారు, సో ఈ కేసును వాళ్ళు టేకప్ చేస్తారు, మీకు ఎటువంటి భయము లేదు, కాబట్టి మీరు వెళ్ళి